జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి అసెంబ్లీ అభ్యర్థి కృష్ణారెడ్డికి మద్దతుగా నారా రోహిత్ రోడ్లో ప్రయత్నించారు. నమస్కారం. ఈ ఐదేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ. తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేంటి, జనసేన కార్యకర్తలు అయితేనేంటి, ఈ సైకో ప్రభుత్వంలో అందరూ ఇబ్బంది పడ్డాం. యువతకు ఉద్యోగాలు లేవు, రైతులను ఇబ్బంది పెట్టారు, ఏదో అమ్మఒడి ఇవన్నీ అన్నీ ఇచ్చారు కానీ దానికి రెట్టింపుగా వెనక్కి తీసేసుకున్నారు. సో మీరందరూ ఆలోచించుకోవాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. ఎందుకంటే మనకు సంక్షేమం ఒకటే ఉంటే సరిపోదు, అభివృద్ధి కూడా కావాలి. ఆ డబ్బులు తీసుకురావాలి కదా, ఇప్పుడు పెట్టుబడులు వస్తేనే కదా ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి, అప్పుడే కదా సంక్షేమం చేయగలుగుతారు. ఎన్ని రోజులను అప్పు తీసుకోగానే బతకగలుగుతాం. సో మీరందరూ ఆలోచించుకోవాలి, ఈ రాష్ట్రం బాగుండాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, రాష్ట్ర పంచ్ బ్యాలెట్ మీద ఉండాలి, అది ఆ ఫ్యాన్ రెక్క తెగిపడేంత వరకు పడాలి. సో మీరందరూ మే 13వ తారీఖున తప్పకుండా ఓటు వేయాలి, ఎందుకంటే అది మీ భవిష్యత్తుకు మీరేసుకునే దారి అది. సో మీరందరూ తప్పకుండా ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. హలో ఏపీ, కృష్ణారెడ్డి గారు అండగా ఉంటారు మీ అందరి భవిష్యత్తుకి. చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ, ఆయన అలాగే సూపర్ సిక్స్ అని అనౌన్స్ చేశారు. అలాగే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడు, నిర్ణయం చెప్పారు. ఖచ్చితంగా దాని మీద రాజముద్ర వేసి మళ్ళీ మీకు పాస్బుక్లు ఇస్తారని. సో మీరందరూ ధైర్యంగా ఉండొచ్చు, మీ భూములకి గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు, మీ భూములు మీ దగ్గరే ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకోండి, మిగతా వాళ్ళకి కూడా చెప్పండి ఈ సైకో ముఖ్యమంత్రి ఎలాంటి పనులు చేస్తున్నాడో.